గుర్తుకొస్తే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 పూర్తవుతోంది. అభ్యర్థులను ఉదయం 9:30 తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 ముగుస్తుంది. అభ్యర్థులను 2:30 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్లపై తాజా పాస్పోర్టు ఫోటోను అంటించుకుని తీసుకురావాలని, పాస్పోర్ట్ ఫోటో 3 నెలల కంటే పాతది కావద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. అయితే తొలి రోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 పూర్తవుతుంది. అభ్యర్థులను ఉదయం 9:30 తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అనుమతించారు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 ముగుస్తుంది. అభ్యర్థులను 2:30 తర్వాత ఎగ్జామ్ సెంటర్లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడి కార్డు తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్పై తాజా పాస్పోర్టు ఫోటోను అంటించుకుని తీసుకుని రావాలని, పాస్పోర్టు ఫోటో 3 నెలల కంటే పాతది కావద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలి రోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది.